हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। लास्ट वीडियो लो मनम प्रिंसेस कट ब्रोट नेक ब्लाउज कटिंग चूसा कदा पेपर पैन। वीडियो मनम पेपर कटिंग्स क्लॉथ पेन पेंटी एला कट चेसुकुनी एला स्टिच चेयालो चूद्दाम। फर्स्ट इला मेन फैब्रिक लाइनिंग ओपन चेसुकुनी फोल्डिंग्स नी फोल्डिंग साइड पेट्टुकुनी इला ओक दानि मीद ओकटि पेट्टुकोवालि। नेनु लाइनिंग मेन फैब्रिक ओकेसारि कट चेसुकुंटुन्नानु। इला फोल्ड चेसुकున్న వైపు మనం ఫ్రంట్ నెక్ అనేది పెట్టుకోవాలి। మనం ఫ్రంట్ ఓపెన్ పెట్టుకోవట్లేదు కాబట్టి ఫోల్డింగ్ వైపు ఈ నెక్ సైడ్ రావాలన్నమాట। ఇలా కరెక్ట్ గా చూసి పెట్టుకోవాలి। ఫోల్డింగ్ వైపే నెక్ పెట్టుకొని ఇలా మార్క్ చేసుకోవాలి। మనం ఇక్కడ కట్ చేసుకున్నాం కదా, అక్కడ కొంచెం ఎక్స్ట్రా తీసుకోవాలి। ఒక 1/2 ఇంచ్ ఇలా ఎక్స్ట్రా తీసుకోవాలి మన స్టిచ్ చేసుకోవడానికి। సేమ్ అటువైపు పార్ట్ కూడా ఇలాగే మార్క్ చేసుకొని జాయిన్ చేసే వైపు అటు కూడా 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి। ఇది మరికి మర్చిపోకూడదు, పేపర్ కి క్లాత్ కి ఇదే డిఫరెన్స్ అన్నమాట। ఇక్కడ 1/2 ఇంచ్ ఒక ఎక్స్ట్రా తీసుకోవాలి జాయిన్ చేసుకోవడానికి। ఇలా మార్క్ చేసుకొని మార్కింగ్స్ మీద కట్ చేసుకోవాలి। చూడండి, ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయిపోయింది కదా। ఇప్పుడు సేమ్ ఇలాగే బ్యాక్ పార్ట్ కూడా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి। బ్యాక్ ఓపెన్ పెట్టుకుంటున్నాను కానీ ముందు మనం ఫోల్డింగ్ వైపే ఇలా మార్క్ చేసుకోవాలి। బ్యాక్ పార్ట్ కూడా మనం స్టిచ్ చేసుకున్న తర్వాత కట్ చేసుకోవచ్చు। ఇలా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు నేను బ్యాక్ ఓపెన్ పెట్టుకుందాం అనుకుంటున్నాను కాబట్టి బోట్ నెక్ చాలా పైకి ఉంటుంది కాబట్టి నెక్ అనేది నేను కొంచెం కిందకి పెట్టుకుంటున్నాను। ఒక 5 ఇంచెస్ వరకు పెట్టుకోవచ్చు। ఇలా నెక్ అనేది రౌండ్ కిందకి మార్క్ చేసుకుంటున్నాను। మరి ఎక్కువ డీప్ పెట్టుకోకూడదు, మనం ఆల్రెడీ షోల్డర్ ఎక్కువ పెట్టాం కాబట్టి। తర్వాత హ్యాండ్స్ కూడా ఇలా మళ్ళీ క్లాత్ ని ఫోల్డ్ చేసి ఫోల్డింగ్ వైపు ఈ మార్క్ వచ్చేటట్టు ఇలా పెట్టుకొని పేపర్ ఇలా కట్ చేసుకోవాలి। పేపర్ ఫోల్డింగ్ వైపు ఎక్కువ ఇలా లెంగ్త్ వైపు ఫోల్డింగ్ వచ్చేటట్టు చూసుకొని ఇలా పెట్టుకొని మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి। ఇలా హ్యాండ్ షేప్ మీకు కరెక్ట్ కనిపించట్లేదని మళ్ళీ మార్క్ చేశానన్నమాట। ఇలా చక్కగా నీట్ గా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి। హ్యాండ్ షేప్ అనేది హ్యాండ్ బాడీ పార్ట్ మనం కట్ చేయడం అయిపోయింది కదా, ఇప్పుడు స్టిచ్ చేసుకోవాలి। ఫస్ట్ నేను ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేస్తున్నాను। ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ లైనింగ్ ఫ్రంట్ సైడ్ మనకి జాయింట్స్ వస్తాయి కదా, అవి అటాచ్ చేసుకుంటున్నాను। మీ లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపన్నా అటాచ్ చేసుకోవచ్చు కానీ బయటికి మనకి కట్ అనేది కనిపిస్తుంది। ఇలా గనక లైనింగ్ సెపరేట్గా మెయిన్ ఫ్యాబ్రిక్ సెపరేట్గా ఇవి జాయిన్ చేసుకున్నాక జాయిన్ చేసుకుంటే మనకి ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుందని చెప్పి నేను ఇలా జాయిన్ చేస్తున్నాను। మీరు జాయిన్ చేసేటప్పుడు మీకు ఎటువైపు ఏది వస్తుందో చూసుకోవాలంటే ఇలా పేపర్ పెట్టుకుని జాయిన్ చేసేటప్పుడు ఇలా జాయిన్ చేసుకోవాలి। డౌట్ వస్తే పేపర్ పెట్టుకుని ఎట్ సైడ్ జాయిన్ చేసేయాలి చూసుకుని కరెక్ట్గా జాయిన్ చేసుకోవాలి। కొత్త వాళ్ళు అయితే ఇది జాయినింగ్ ఎటువైపు చేస్తామో కన్ఫ్యూజ్ అవుతారు, ఆర్మ్ హోల్ది ఇటువైపు కూడా జాయిన్ చేస్తారనమాట, అందుకని పేపర్ పెట్టుకుని మీరు జాయిన్ చేసుకోండి। అలాగే ఇక్కడ రౌండ్ షేప్ ఉంది కదా, అక్కడ మరీ లాగకుండా నీట్గా ఇలా నెమ్మదిగా స్టిచ్ చేసుకోవాలి రౌండ్ షేప్ వచ్చేలాగా।
చూడండి చాలా నీట్గా వచ్చింది కదా. సేమ్ ఇలాగే అటు సైడ్ కూడా జాయిన్ చేసుకోవాలి. ఇది కూడా ఎట్ సైడ్ వస్తుందో చూసుకుని జాయిన్ చేసుకోవాలి. సేమ్ ఇలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా ఫ్రంట్ జాయిన్ చేసుకోవాలి. చూసారా ఎంత నీట్గా వచ్చిందో. ఇలా జాయిన్ చేసుకున్నాక మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ వైపు లైనింగ్ రైట్ సైడ్ ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టుకుని మన నెక్ స్టిచ్ చేసుకోవాలి. తర్వాత కింద నడుము సైడ్ కూడా ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు నెక్ రౌండ్ దగ్గర చిన్న చిన్న కాట్లు పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా రివర్స్ చేయాలన్నమాట. క్లాత్ని రివర్స్ చేస్తే మనకి రైట్ సైడ్ బయటకు వస్తుంది. ఇలా రివర్స్ చేశాక లైనింగ్ని ఇలా వెనక్కి అనుకుని గోర్తో పైన ఒక కుట్టు వేసుకోవాలి. సేమ్ అలాగే నడుము సైడ్ కూడా పైన ఒక కుట్టు వేసుకోవాలి. మన ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయింది. సేమ్ ఇలాగే బ్యాక్ పార్ట్ లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ జాయిన్ చేసుకోవాలి. చూడండి ఖర్చులు ఏం కనిపించకుండా వెనకాల కూడా చాలా నీట్గా వచ్చింది కదా ఫ్రంట్ పార్ట్ అనేది. అందుకని చెప్పి నేను లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ సపరేట్గా జాయిన్ చేశాను. తర్వాత బ్యాక్ పార్ట్ ఇలా నెక్ వైపు జాయిన్ చేసుకోవాలి. నెక్ మీద అలాగే నడుము దగ్గర పైన ఒక కుట్టు వేసుకోవాలి. ఇలా కుట్టు వేసుకున్నాక నెక్ వైపు కాట్లు పెట్టుకోవాలి. సేమ్ మనం ఫ్రంట్ అలాగే జాయిన్ చేసి రివర్స్ చేసాము, బ్యాక్ పార్ట్ కూడా అలాగే చేసుకోవాలి. ఇలా రివర్స్ చేసి పైన ఒక స్టిచ్ వేసుకోవాలి. నడుము పైన ఇలా మెడ దగ్గర ఒక స్టిచ్ వేసుకున్నాక ఇప్పుడు మనం బ్యాక్ డాట్స్ వేసుకోవాలి. సేమ్ మనం పేపర్కి మార్క్ చేసుకున్నాం కదా షోల్డర్కి మిడిల్లో డాట్స్, ఇక్కడ కూడా అలాగే సేమ్ పేపర్ మీద ఎలా ఉందో అలా మార్క్ చేసుకోవాలి. డాట్ పొడవు వచ్చేసి 4 ఇంచెస్ పెట్టుకోవాలి.
ఇలా రెండు డాట్స్ వేసుకోవాలి బ్యాక్ సైడ్. సేమ్ ఇంకో సైడ్ కూడా అలాగే వేసుకోవాలి డాట్. తర్వాత ఇప్పుడు సెంటర్లోకి ఇలా ఫోల్డ్ చేసుకుని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఉక్స్ పట్టి కాజా పట్టి జాయిన్ చేసుకోవాలి. ఒక సైడ్ మనం మెయిన్ ఫ్యాబ్రిక్ క్లాత్ వేసుకోవాలి, ఇంకో సైడ్ లైనింగ్ క్లాత్ వేసుకోవాలి. ఒక సైడ్ మనకి లోపలికి వెళ్ళిపోతుంది కదా క్లాత్, ఇంకో సైడ్ పైకి వస్తుంది కదా. అలా చూసుకుని మనం ఒక సైడ్ పైకి క్లాత్, ఒక సైడ్ లోపలికి వేసుకోవాలి. ఇట్ సైడ్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఇలా పైకి వస్తుంది కదా, ఇప్పుడు ఇలా జాయిన్ చేసుకోవాలి. స్టార్టింగ్ ఫోల్డ్ చేసుకోవాలి, అలాగే ఎండింగ్ కూడా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. దాని తర్వాత ఇలా లోపలికి ఫోల్డ్ చేసి ఇంకొక పైన ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. ఇది బయటికి ఇలా వస్తుందన్నమాట. పైన ఇంకో గుడ్డు వేసుకోవాలి. సేమ్ అట్ సైడ్ లైనింగ్ కూడా ఇలాగే జాయిన్ చేసుకోవాలి, కానీ లోపలికి ఫోల్డ్ చేసి జాయిన్ చేసుకోవాలి. లైనింగ్ మొత్తం లోపలికి ఫోల్డ్ చేసి జాయిన్ చేసేసుకోవాలి. ఇలా జాయిన్ చేశాక షోల్డర్స్ జాయిన్ చేసుకోవాలి. తర్వాత మనం హ్యాండ్స్కి లైనింగ్ ఇలా జాయిన్ చేసేసుకోవాలి, కింద ఫోల్డ్ చేసి పైన ఒక కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు నేను హ్యాండ్స్కి ఇలా లోత్ తీస్తున్నాను అన్నమాట. ఫ్రంట్ సైడ్ ఎట్ సైడ్ వస్తుందో చూసుకుని ఇప్పుడు హ్యాండ్స్కి లోత్ తీస్తున్నాం. మనం ముందే లోత్ తీసేస్తే ఒక హ్యాండ్ లోతు వెనక సైడ్, ఒక హ్యాండ్ లోతు ముందు సైడ్ వస్తుంది. అందుకని చెప్పి ఇప్పుడు లోత్ తీసుకుని ఇప్పుడు హ్యాండ్ ఇలా కొలుచుకుని ఇక్కడ నుంచి జాయిన్ చేస్తున్నాను. ఇలా హ్యాండ్ జాయిన్ చేసుకోవాలి. సేమ్ ఇలాగే ఇంకో హ్యాండ్ కోడ్ జాయిన్ చేసుకోవాలి. ఫ్రంట్ ఏది వస్తుందో చూసుకుని లోత్ తీసుకుని ఆ హ్యాండ్ కోడ్ జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు మనం సైడ్ జాయిన్ చేసేటప్పుడు ఖర్చు బయటికి కనిపించకుండా ఉండడానికి ముందు ఇలాగా జాయిన్ చేసుకోవాలి. మన బ్లౌజ్ ఎట్లా ఉంటే అట్లా, అంటే లాంగ్ సైడ్ రైట్ సైడ్ లైనింగ్ లోపలికి ఉంటుంది కదా, బ్లౌజ్ ఫోల్డ్ చేసినప్పుడు ఎలా ఉంటుందో అలాగే పైన ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా బ్లౌజ్ పైన ఇలా ఒక స్టిచ్ చివర వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇట్లా లోపల సైడ్ తిప్పి లోపల మనం ఎంత ఖర్చు ఉంచుకున్నామో అంతా స్ట్రైట్గా మనం ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు జాయిన్ చేసినట్టు మనం సైడ్స్ ఇప్పుడు జాయిన్ చేసినాం. అంతకుముందు వేసిన కుట్టు మనం సైడ్కి వేసామన్నమాట, ఖర్చు కనిపించకుండా వేసాము. మనం కరెక్ట్గా కట్ చేసుకుంటే ఇలా స్ట్రైట్ స్టిచ్ వేస్తే మనకి పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ వచ్చేస్తాయి. ఇప్పుడు చూడండి, సేమ్ ఇలాగే ఇంకో సైడ్ కూడా జాయిన్ చేసుకోవాలి. మన బ్లౌజ్ అనేది రెడీ అయిపోయింది. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఇక్కడ మనకి లోపల ఖర్చులు కూడా కనిపించకుండా నీట్గా వచ్చింది. మనం అలా ఫోల్డ్ చేసి కుట్టడం వల్ల చాలా నీట్గా వచ్చింది. బ్యాక్ ఓపెన్ బోట్ నెక్ బ్లౌజ్ అనేది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మొత్తం బ్లౌజ్ ఓవరాల్ లుక్ ఇది చూడండి, ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో బ్లౌజ్ అనేది.